పెండింగ్ ఉన్న వృద్ధాప్య బీడీ వితంతు పెన్షన్ డబ్బులను పెన్షన్దారులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్. ఈరోజు సిరిసిల్ల సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ మాట్లాడారు. సంబంధించిన వృద్ధాప్య పెన్షన్, అట్లాగే బీడీ పెన్షన్, అట్లాగే వితంతు పెన్షన్ సంబంధించిన అన్ని రకాల పెన్షన్ని ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదు. మరి సెప్టెంబర్ నెలలో కలుస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే రెగ్యులేటర్ వారు పెన్షన్ మీద ఆధారపడి వాళ్ళ మందులు కావచ్చు ఇతర ఖర్చులు కావచ్చు ఉపయోగించుకుంటా ఉన్నారు. మరి ఆ పెన్షన్ రాకపోవడం వలన మరి తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఆ పైసల నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఆ తిరగడం వల్ల చాలా ఇబ్బందులకు గురై అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వాళ్ళకి తలెత్తుతూ ఉంది. మరి కాబట్టి ఈ విషయం మరి ఎందుకు పెన్షన్ వస్తలేదో మరి ఎవరు చెప్పే పరిస్థితి లేదు. అక్కడ తిరగకపోవడం వల్ల ఆ వృద్ధులు అయోమయానికి గురయ్యే పరిస్థితి ఇబ్బంది పడితే వాళ్ళు నడుపుకుని పెన్షన్ ఎట్లా ఎప్పుడు వస్తారో ఎదురుచూసే పరిస్థితి కనబడతా ఉంది. మరి ప్రభుత్వం నెలనెలా ఫస్ట్ వీకుల్లే పెన్షన్ అందిస్తే ఈ రకంగా సమస్యలు ఉండే. మరి గతంలో కూడా ఇక కార్యక్రమం చేసుకుంటూ పోయి ఆ ఒక్క నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతలేదు. మరి ఇప్పుడు కూడా ఆగస్టులో పెన్షన్ అత్తారా అని వృద్ధులు కాబట్టి ఇక్కడ మహిళలు వాళ్ళందరూ దిగులు చెందుతూ ఉన్నారు. మరి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఆగస్ట్ నెలకు సంబంధించిన పెన్షన్ ఇవాళ రేపటి విడుదల చేయాలని, వాళ్ళు విడుదల చేస్తేనే వాళ్ళకి సంబంధించిన సమస్య పరిష్కారం అవుతాయి కాబట్టి వెంటనే విడుదల చేయాలని తెలియజేస్తాను. అదేవిధంగా సెప్టెంబర్ మాసానికి సంబంధించి కూడా వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని సిపిఎం పార్టీ కోరుతా ఉన్నాం. ఈ రకంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ సరైన నేను అందించకపోవడం వల్ల వాళ్ళ ఇబ్బందులు చేయడం సరైన పద్ధతి కాదు. మరి ఒక పక్క మేము పెన్షన్ ఇస్తున్నాం, అన్ని రకాల ఆదుకున్నాం చెప్పే ప్రభుత్వం మరి ఈ రకంగా కాలయాపం చేసుకుంటూ వాళ్ళకి సరైన టైంలో అందించకపోవడం సరైన పద్ధతి కాదు కాబట్టి వెంటనే మేము పెన్షన్ విడుదల చేయాలని సిపిఎం పార్టీ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వము మన తెలంగాణలో ఇన్ని లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాము అని, ఈ పింఛన్లు ఇవ్వడము ఇటువంటి పథకము భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఒక మన తెలంగాణలో ఇస్తున్నాము అని చెప్పు గొప్పలు చెప్పుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నెల పింఛను మొదటి వారంలో వడాలి. ఈ మొదటి వారంలో ఫస్ట్ రోజులలో పింఛన్ ఇచ్చిన కొత్తలలో మొదటి వారంలో వేసింది, రాను రాను దాన్ని రెండో వారంలో వేసింది, రాను రాను దాన్ని మూడో వారం చేసింది. ఇట్లా వారాలు పెంచుకుంటూ లాస్ట్కు నెల గడిచిపోయిన తర్వాత కూడా ప్రభుత్వము ఆ పింఛన్లు వేయడం లేదు. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వము మెల్లమెల్లగా ఒక్కొక్క నెల మింగుకుంటూ వస్తుంది. అంటే లాస్ట్కి వేయడం వల్ల, ఈ నెల దాటిపోయిన తర్వాత వేయడం వల్ల ఈ వృద్ధులు కానీ చాలామంది కానీ ఏమనుకుంటున్నారు అంటే అది ఇదే నెల పింఛన్ కావచ్చు అనుకొని వాళ్ళు తీసుకుంటున్నారు. పోయిన గడిచిన నెల పింఛన్ ఎగ్గొట్టుతుంది, గడిచిన నెల పింఛన్ ఏమో ఎగ్గొట్టి వేయకుండా చేస్తుంది. ఈ రకంగా ఈ పింఛన్లో ఎగ్గొట్టుకుంటా ఇంకా మేము గొప్పలు ఏ రాష్ట్రంలో లేని పింఛన్లు ఈ రాష్ట్రంలో ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంటుంది రాష్ట్ర ప్రభుత్వము. ప్రతీ నెల మొదటి వారంలో పింఛన్లు వేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీ పింఛన్ల మీద వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ ఇంతమంది ఆధారపడ్డారని మీరు గుర్తుంచుకోవాలని సిపిఎం పార్టీ తరఫున మేము తెలుపుతూ ఉన్నాము. అట్లాగే ఒక పింఛనే కాదు, అన్ని రంగాలలో ఇవాళ అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా చాలామంది జీతాలు రాక, బడ్జెట్ రిలీజ్ చేయక జీతాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాలుగాళ్ళలో జీతాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ బడ్జెట్ కూడా రిలీజ్ చేసి వాళ్ళకు కూడా జీతాలు వేయాలని సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.